దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? రాత్రి అంతా చక్కగా నెమ్మది కలిగి సమాధానంతో విశ్రాంతి తీసుకుని ఉదయకాల సమయంలో మరలా లేచి ప్రభు పాదాల చెంతకు చేరి ఆయన పాదాలు పట్టుకొని దినాన్ని ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారా? ప్రార్థన చేసుకున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేశారా? లేకపోయినట్లయితే ఎప్పుడైనా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. అది మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరము, దీవెనకరమని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు రాసిన గ్రంథం 24వ అధ్యాయం, ప్రియమైన దేవుని పిల్లర 22వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తారు, ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గుర్చి ఆశ విడిచినను, వారు మరలా బాగుపడుదురు. దేవునికే మహిమ కలుగును గాక. కొందరు ప్రాణము గుర్చి ఆశ విడిచినను, వారు మరలా బాగుపడుదురు. నిజమే, ప్రేమైన దేవుని పిల్లరా, ఆశ లేనటువంటి వారిని, ప్రాణం మీద ఆశ లేనటువంటి వారిని ఆయన బాగు చేసేవాడు. ఈ లోకంలో డాక్టర్లు నీ ప్రాణము పోద్ది, ఇంకా నువ్వు బతకవు అని ఒకవేళ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఒకవేళ ఈ లోక సంబంధమైన వారు నిన్ను మాట్లాడుతూ ఉన్నా భయపడవద్దు. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది, కొందరు ప్రాణం మీద ఆశ విడిచినను, ఆయన వారిని మరలా బాగు చేయును అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నిజమే, దేవుని మీద మనము ఆధారపడితే ఖచ్చితంగా అటువంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగించేవాడు. చనిపోయిన వారిని లేవనెత్తినవాడు, బలపరిచినవాడు. కాబట్టి ఒకవేళ నువ్వు శరీర సంబంధంగా చచ్చిన స్థితిలో ఉన్నా, నిన్ను బాగు చేసి మరలా ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుణ్ణి నిలబెట్టగలుగుతున్నవాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లర, భయపడవద్దు. ధైర్యాన్ని కలిగి విశ్వాసంతో ప్రభు పాదాల చెంతకు చేరితే ఖచ్చితంగా ఆయన నిన్ను, నీ యొక్క జీవితాన్ని బాగు చేస్తాడు. మరలా బాగు చేసి మరలా ఒక నూతనమైన వ్యక్తిగా, నూతనమైన వ్యక్తిగాలుగా దేవుడు నిన్ను బలపరిచి ఆయన కృపలు వాడుకుంటాడు. కనుక విశ్వాసముతో ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని దీవించండి, గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్రపరులందరినీ క్షేమంతో నెమ్మది సమాధానము దయచేయండి. ఎవరే పరిస్థితులు బట్టి ప్రభు కుంగిపోతూ ఉన్నారో అటువంటి వారిని మరలా బాగు చేసి లేవనెత్తి వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించండి. దేవా, బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలో, చేతి పనులను, వ్యాపారంలో, ఉద్యోగం కూడా దీవించి ఆశీర్వదించండి. బలమైన కార్యాలు జరిగించండి అయ్యా. ఈ దినాన్ని ప్రభా బలహీనలుగా ఉండి, ఆయా సమస్యల్లో ఉండి కన్నీళ్లు కారుస్తున్న వారికి మంచి ఆదరణ, నెమ్మది, సమాధానం దయచేయండి. ఈరోజు చక్కటి పుట్టినరోజు వేడుకలు చేసుకుని నేను గణపరుస్తున్న వారిని సంతోషంతో, ఆనందంతో నింపి నడిపించండి, బలపరచండి. దేవా, మా రాష్ట్రాన్ని అంతటి దీవించి ఆస్వాదించి, దేవ వివాహాల కొరకు సిద్ధపరచిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. ఎవరే సమస్యలను బట్టి కృంగుతున్నారో వారందరికీ మేలైన కార్యాలు జరిగించండి ప్రభువా. నీ ఆ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించి మీరు నడిపించండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా మరొక్కసారి ప్రభా మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించి ఆశ్రదించి, చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, నడిపించి, బలపరిచి గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. ఆయా దేశాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా గ్రామాలను విడిచిపెట్టి ప్రభు మా దేశాన్ని విడిచి వారి ఒంటరిగా ప్రభా ప్రయాసపడుతున్న వారి ప్రయాస వ్యర్థం కాకుండా వారి కష్టార్జితం వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా దేశంలో ప్రపంచ దేశంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నిరంతర ఆశీర్వాదాలు వారికి దయచేయండి. వారి కష్టార్జితాన్ని, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చండి. నామాన్ని ప్రేమించి వారు చేస్తున్న పరిచర్యను కూడా దీవించి నిరంతర ఆశీర్వాదాలను గ్రహించి మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తే దినాన్ని ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్.